ఆవు చేను మేస్తే దూడ గడ్డి మేస్తుందా అన్నట్లుగా ఈ రోజు గట్టు మేస్తుందా అన్నట్లుగా ఈ రోజు ఈ రాష్ట్రంలో మరి యదా రాజా తదా ప్రజ అన్నట్లుగా ముఖ్యమంత్రి గారి పద్ధతి ముఖ్యమంత్రి గారి మాటలు ఎలా ఉన్నాయో మరి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా అదే రకంగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి మొన్నటికి మొన్న మరి కురుపం మహాసభలో కురుపం సభలో ఆ రోజు ఆయన చిన్న పిల్లలకి స్టూడెంట్స్ కి మరి రాజకీయ పాఠాలు నేర్పే ప్రయత్నం చేసిన వెంటనే రెండు రోజుల్లోనే మరలా ఈ రోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ధర్మపత్ని మీద ఈ రోజు అసభ్యకరమైనటువంటి పోస్టులు యూట్యూబ్ ఛానల్స్ లో పెట్టి మరి రెండు రోజులు అయినా కూడా ఇంతవరకు ఏమాత్రం చర్యలు చేపట్టట్లేదంటే పోలీసు యంత్రాంగం ఎంత కొమ్ము కాస్తుంది ఈ రోజు దోషుల్ని ఎంత కొమ్ము కాస్తుంది అన్నది ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. సామాన్య మహిళలందరూ ఒకటే తలుస్తున్నారు ఈరోజు. అంటే అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్యే భార్యలకి లేకపోతే సంపన్నుల యొక్క భార్యలకి ఒక న్యాయం మిగిలిన మహిళలకు ఒక న్యాయమని ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి. మరి రాష్ట్రంలో అనేక సంఘటనలు మహిళల మీద జరుగుతున్నా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా ఎంతో అసభ్యకరమైన జుగుప్సాకరమైనటువంటి మాట చెప్పడానికి వీల్లేనటువంటి పోస్టింగ్స్ వాళ్ళు పెట్టినా కూడా ఇంతవరకు చర్యలు చేపట్టట్లేదంటే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటీఎం ఛానల్స్ ని ఎంతగా ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పోషిస్తున్నారు అనేది ఒకసారి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఖచ్చితంగా జనసేన పార్టీ వీర మహిళా విభాగం నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, త్రూఅవుట్ స్టేట్ మేము అన్ని చోట్ల కూడా రిప్రజెంట్ పోలీస్ కమిషనర్ గారికి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాం. వెంటనే ఎవరైతే వీరారెడ్డి అనే వ్యక్తి యూట్యూబ్ ఛానల్కి సంబంధించినటువంటి పర్మిషన్స్ అన్నింటినీ కూడా వెంటనే నిలుపుదల చేయండి. ఇంతేకాకుండా మేము ఒక లిస్ట్ మెన్షన్ చేయడం జరిగింది, యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారో ఆ యూట్యూబ్ ఛానల్స్ అన్నింటినీ కూడా బ్యాన్ చేసి మహిళలకు రక్షణ కల్పించి ఏదైతే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి భార్యని కించపరిచే విధంగా చర్యలు చేపట్టారో వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని రెండు రోజుల క్రితమే మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మరి ఏదైతే విజయవాడలో ఒక సభలో మరి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్స్ మీద పెడుతున్నటువంటి అసభ్య పోస్టుల మీద ఒక మీటింగ్ ఏర్పాటు చేసి రెండు రోజులు అయిన తర్వాత ఇంత దుస్సంఘటన జరిగితే ఇంతవరకు ఆవిడ వాయిస్ వినిపించట్లేదు. అంటే ఆవిడ మహిళా కమిషన్ అనేది ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అయినప్పటికీ కూడా ఆవిడ స్పందించకపోవడం చూస్తుంటే ఆవిడ బాధ్యత రాహిత్యం గుర్తొస్తుంది. ఈరోజు ఆవిడకి ఇచ్చే శాలరీస్ అన్నీ కూడా మేము కడుతున్నటువంటి ట్యాక్సులతో ఆవిడ బతుకుతూ ఆవిడ కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలాగా పనిచేయడం అనేది చాలా సిగ్గు చేయటం. వెంటనే మాకు మా అధ్యక్షులు వారి భార్యకి జరిగినటువంటి అవమానానికి వాళ్ళు క్షమాపణ చెప్పాలి, ఆ యూట్యూబ్ ఛానల్స్ వెంటనే బ్యాన్ చేయాలని జనసేన పార్టీ వీర మహిళా విభాగం విశాఖపట్నం నుంచి కోరుకుంటున్నాం. వాళ్ళు మహిళలపై చాలా వరస్ట్ గా అసభ్యకర ప్రచారాలు చేస్తున్నారు. అలాగే మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు వైఫ్ మీద కూడా వాళ్ళు కామెంట్ చేయడం జరిగింది. ఆ విధంగా నిన్న మంగళగిరిలో కూడా అక్కడ విజయవాడలో కూడా డీజీపీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఉత్తరాంధ్ర తరపు నుంచి కూడా విశాఖపట్నం నుంచి మహిళలందరూ జనసేన మహిళలందరూ ఒక రిప్రజెంటేషన్ ఇక్కడ కూడా కమిషనర్కి ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఇలాంటి వాళ్ళని ఎవరు ఏంటి అనేది ఆలోచించకుండా ఒక మహిళలపై జరుగుతున్న ఇలా సోషల్ మీడియాలో జరుగుతున్న వ్యాఖ్యలపై ఎవరైతే రెస్పాండ్ అవుతున్నారో వాళ్ళని వెంటనే శిక్షించగలిగితే
మన యొక్క నాయకులు కరెక్ట్ పరిపాలన చేసినట్టండి. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారికి వాళ్ళ యొక్క మహిళలేనా ఆయన పరిపాలనలో చూస్తారు, మిగిలిన వాళ్ళకి పరిపాలించే అంటే వాళ్ళు ఆయన దృష్టిలో మనుషులు కాదా, మహిళలు కాదా? అలాగే వాసిరెడ్డి పద్మా గారు కూడా మొన్న మీటింగ్ కూడా ఆ మహిళలు అంటే వైసీపీ మహిళల్ని అందరినీ పిలుచుకున్నారా, ఏమో మిగిలిన వాళ్ళు మహిళలు కాదా, మీ కళ్ళకు వాళ్ళు కనిపించట్లేదా, మహిళలపై మీరు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మేము వచ్చి యాక్షన్ తీసుకుంటున్నాం అన్నారు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారా? ఈ మీడియా ముఖంగా చెప్తున్నది ఏంటంటే మహిళలందరిపైన ఒకలాంటి భావనే కలిగేటటువంటి మహిళా నాయకురాలు మాకు కావాలి. అలాంటి నాయకురాలు మీరు అవ్వాలనుకుంటే డెఫినెట్గా ఈ యాక్షన్పై మీరు వెంటనే యాక్షన్ తీసుకోండి ఈ వ్యాఖ్యలపై. అప్పుడు మహిళలందరం కలిపి మిమ్మల్ని స్వాగతిస్తాం.